జవహర్లాల రాజధాని వాళ్ళతో కనుక నేను ఒక్క మాట అన్నాను, ఉప్పు
విధించకచ్చి మాల మీద పెట్టి మాల మీద రెండు చేతులకు నిలబెట్టి నారాయణుడు మూలలు నాటండి. అట్లా చెప్పకుండా కాలు మీద కాలు పెట్టి మూల నాటండి. అట్లా కాకుంటే ఎప్పుడు ఆ శిలకు కనుక నేమయ్యక మొలల కిరీటం తలకు మొలల కిరీటం పెట్టుని యేసు ప్రభుకు పెట్టినట్టుగా ఆఖరికి చెప్పకుంటే హింసించిపోయి శిలకే ప్రాణం పోతుంది దాంది. చెప్పదనుకున్నాడు నలభై తొమ్మిది మంది జీవాలతో చెప్పినప్పుడు 49 మంది ఉప్పు కదా శిల్వం తీసుకొచ్చిందో మానవ పెట్టింది. ఈ అటువంటి మాత్రం కాంచన మాలని ఇరిచి నాల కొట్టుంది కొట్టి కనుక ఆ విధంగా ఇవ్వండి బిడ్డ. మరి రాదు మాట బాధ మాట అని ఆనాడు యేసు ప్రభును మరి అది ఉప్పు శిల కొట్టేస్తున్నాము కాంచన మాలను మాత్రం మీకు చెప్పేదాకా వదిలిపెట్టేది లేదని అమ్మా కాంచన మాల ఇప్పటికైనా మించింది ఏమి లేదమ్మా. నీ భర్త ఆజ్ఞ ఇచ్చాడు మరి ఎంతైనా గాని తలకు మొరల కిరటం కొట్టు అన్నాడు కాలు మీద కాలు పెట్టి అమ్మా మొరలు కొట్టు అన్నాడు చేతులకు మొరల కొట్టు అన్నాడు ఇప్పటికైనా మించింది ఏమి లేదు చెప్పమ్మా కూడినోని పేరు చెప్పమ్మా కాంచన మాల అమ్మా కాంచన మాల నీ భర్త ఇక్కడ లేడేంటి వేడు నీ భర్త శిలకేయం అన్నాడు అమ్మా ఆ కలయిక తల్లి అంటే అయ్యో కొడతారా మరి మాకు అన్నం పెట్టిన దాని మీద ఇంకా చేతిలో మొల కొట్టాలి కాలు మీద కాలు పెట్టి రెండు పాదాలకు ఒకటే మొల కొట్టని పానం దరిస్తలేదు అమ్మా కాంచన మాల కూడినవని పేరు చెప్ప అమ్మ నిన్ను వదిలిపెడతామో అంటూ అతను యువతప్పు చేసేపటికి ఎవరి మీద నిన్న మోపాలి యువతప్పు చేయకపోతే ఎవరి మీద నేరం మోపాలను అని ఆ కాంచన మాల అన్నది. అయ్యా నాకు ఏ తప్పు తెలియదు నా ప్రాణం ఇట్లపోయినా బాధ లేదు ఆయన తలనాలకేసింది కాంచన మాల తప్పు చేసింది నాను అయితే నీ తలనాలకేసినావు లేకుండా నువ్వు కుడినోడు పేరు చెప్పదు అని అప్పుడు మాత్రం నీవి అరి చేతులకు మొలలు నాటుతావని అమ్మా రామ 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 చేతులారా నా ప్రాణం తీస్తే సత్ర నా జీవిక సర్గారి తోవ దొరుకుతుంది అన్నది మీట ఉత్త
సుర మనిషిగా రెండు గర్భవతురాలు కడుపులో గిండము కదలాడుతంది ఎదురు మూకి కూతంది అయ్యో నానా నన్ను వదిలిపెట్టు అంటే ఎన్ని మాటలు చెప్పినా వదిలిపెడతలేరు జవానులైనా రక్తాలు కారుతాయి అరి చేతులకు కాళ్ళ కనగా మరి రక్తాలు కారుతాయి తల కనగా మురుడు కొడితే మురుడ కిరీటం కొడితే అవ్వా ఏ బిడ్డకైనా కష్టం వచ్చినాడు అవ్వా అది కట్టదు ఏ బిడ్డకైనా కష్టం వచ్చినాడు ఓ దేవుడు అది కట్టడు అప్పుడు ఆ బిడ్డ మాత్రం కాంచిన వాళ్ళు దేవి భగవంత తల్లి గర్భాన్ని ఎందుకు కూడిగడతీవిరా పుట్టరాదా అయ్యి ఆడి పుడుక పాపి పుడుక అయిపోయానాదని తల నిలబెట్టింది ఆ రోజున ఆ యొక్క రక్తం ఉన్నకాడికి పోయినప్పుడు తల కిందికి అలగేసింది నిలకేసినప్పుడు జీవాలనుకున్నది ప్రాణమైంది సెలవకే కావలేదు గాయం అన్నాడు ఇదే సమయం అత్తరు అగవాడ పగవాడ కూర్నోడు అయితే అర్ధరాత్రి వేళ వచ్చి ఇడిపించుకుని పోతాడు ఎందుకంటే చేసుకున్నాం ప్రేమ కంటే ఉంచుకున్నాను ప్రేమ ఎక్కువ అరే మనం కావాలా మన రాజు ఏమన్నాడు మరి ఎంతైనాది మాత్రం చెప్పేదాకా వదిలిపెట్టకుండ్రీ కావాలి గాయమన్నాడు కావాలి గాయమన్నాడు ఎవడో వస్తారట ఎందుకు అంటే చేసుకున్న భర్త కన్నా ఉంచుకున్నా నీ ప్రేమ ఎక్కువ ప్రేమలు ఎక్కువ వాళ్ళు వస్తాడు వాళ్ళు వాళ్ళు జగరేది జగరి ఈ తల్లి ఎక్కడ మీద భగవంతుడా అని యాడ్ చేసింది పరమేశ్వరుని ఎవరి కన్నీరని పరమేశ్వరుని కాదు చేసినప్పుడే ఎవరి కన్నీరు అని ఏర్పాటు చేసింది దంగమయ్యారు వాళ్ళ దేవుడు ఆనాడు సంతానం ఒడిగా తెచ్చిన ఈ రోజున భర్త పెట్టిండు బాగా సిల్వ చేసిందా మరి ఆ కష్టాన్ని నేను మాత్రం కడదీరి వస్తానని అమ్మా శివ శివ రావణనే అరే కొడుక ఏ పడ కాంచన వాళ్ళు ఉన్నాడు ముసలోడే ఉన్నట్టు ఆమె నీ బిడ్డాన్ని తీరుంటుంది మనారాలను తీరుంటుంది నీకేమైనా కొంచెం అన్న చిక్కుచీరం ఉన్న అదే మానవ అభిమానం దానికి దీనికి చిక్కుచీరం ఉంది అరే నీకే ముక్కు మూతికి నన్ను చూస్తే నీ కనిపించలేద బిడ్డ నేను ముసలు మనారాలని తీరు ఉంటది ఎవడ పని చేసాను ముసలివాడా చేసిన సంసారం లెక్కడికి ఊపుకుంటే మాట్లాడతాను బిడ్డ మోకాలు వెనుకైనా మోసేతులు ముందరికైనా నన్ను కొట్టకు బిడ్డ కొడితే మంచిది కాదు నీకు ముసలివాడాడతాను నెత్తిన గుద్దిన అనుకో నెలవుకి దాకా విత్తాలే అప్పటిదాకా దార తెగదు భయం అని ఒకలేవో ఆ మాట ఒకలేవు ఈ మాట అంటే వీళ్ళు లోనికి పోలేరని పచ్చి బండారి తీసిండు మాటల మంత్రం మనిషి వీళ్ళు ఒకసారి తారక మంత్రం చదివి అద్దు శిలలిగా వాళ్ళని ఇద్దరి మీద కొట్టిండు అయ్యా నేను అనక అనకాల గుద్దితే ఉరకాల విత్తాను కాదు పిచ్చు అయ్యా విత్తరా ఏడ విత్తుతాను ఎల్లవతాన్ని గుడికుంటా చూడు చంద్రవ సాగర్ చంద్రవ ఉన్నట్టు ఇక్కడ ఇక్కడ నెత్తి మీద గుద్దుతుంది అంట ఈమె బాబా మాట్లాడు తల్లి మాట్లాడే మాట్లాడదు అయిపోయిందా సరే సరే ఆనాడు ఆనాడు మాలనూరికి వచ్చాడు మాలనూరికి వచ్చినప్పుడు ఆ యొక్క శిలువకున్న చేతులకు మొలడూసిపోవాలి వాళ్ళకు మొలడూసిపోవాలని మరి అటువంటి పుండు మానడ కూడా బర్రమా అని అన్న విధంగా బర్ర కూడా ఉండదు దాని బండారి కొట్టానా కాలకున్న జానుడు మూల చూసి జల్లు నన్ను కింద పడ్డా ఉండు లేదు బర్ర లేదు ఆ భగవంతుడు చేసిన అప్పుడే ఆ కాలకున్న మూల ఆ రెండు చేతులకున్న మూల పోసిపోయినాయి పొన్ను పొన్ను బాణాల బర్ర కూడా ఉండొద్దని
ఎవరు దేవనార్తి పెట్టినప్పుడు ఆ శిలకాడ కుప్ప కూలింది, తాడిచట్టే మిగతా తాడిపండు పడ్డట్టు అయిపోయింది. ఆ తల్లి కుప్ప కూలిందా? ఏ తల్లి గర్భాన కొడుకు పుడతాడు? కొడుకు పుట్టినాక తెలియకచ్చదాకా వాళ్ళిద్దరు లేవద్దో అని వాళ్ళకు చపన పెట్టి ఆ భగవంతుడు పోయినప్పుడు ఆడవేళ కాంచన ఆడవ నిండిన మోచయ్యంది ఎవరు ఆ తల్లి కాంచనమాల. మరి ఒక గడియా రెండు గడియలా? మూడు గడియలు మోర్చయ్యంది. మూర్చ తెలుపుకొని ఒక్కసారి కళ్ళు పుల పొడిచి కొడుకు మొక్కన చూసే వరకు ఆ కొడుకు కలిగిండు కొడుకు మహిళ వాపలే. ఆ తల్లి కాంచనమాల మహిళ వస్త్రం ఇడవలేదు, మార వస్త్రం కట్టలే. ఆ భర్త ఆనాడు ఏమన్నాడు తిలకేసేటప్పుడే, ఎవరిని కూడినవేవని పేరు చెప్పు, పేరు చెప్ప సిగ్గని పెట్టి అని ఏలువేటి చూస్తే వాడేనయ్యా అంటే వానికి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. నా గర్భాన కొడుకు పుట్టిండి అయ్యా, నా భర్త మతలవ చేసిన నా భర్త దగ్గర నేను వేరే, నా దగ్గర నా భర్త వచ్చిన పుట్టిండి కొడుకు ఎవరికో ఆయన కడుపు అయితే కొడుకు పుట్టిండు, వాడిని నేనే నువ్వు చేస్తా, వాడు నన్ను బాబాలు పిలుస్తాడా అని. భర్త నా కొడుకు ప్రాణం ఏడదీస్తాడు, నా ప్రాణం ఏడదీస్తాడు, నాకు భూమి మీద ఆవశ్యంటే బతుకుతా, లేకపోతే ఎడ నా ప్రాణం మీద బాధ లేదు, ఇక మా అన్నల దగ్గరికి పోతా, మా అవ్వగారి ఇంటికి పోతాను అని. కచ్చెర కాను అనే ఎవరితో వదిలేంది అడవితో పట్టింది బీట లేదా కంటికి నిద్ర లేదా ఏమంటే సుఖము లేదా
కరకర 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 పొద్దు వడతాంది పొద్దు వడతాండి ఆడవేళ కాచర బాల ఆ పొద్దు వడపకు కళ్ళ తిరిగిన టై కుప్ప గోల వచ్చిన చూసపోయాడు అడ్డం పడ్డప్పుడు.